गुड मॉर्निंग स्टूडेंट्स मन लेसन कार्बन मरियु दानी सम्मेलनालु कार्बन दानी परमाणु संकेतम सी दानी परमाणु संख्या आरु अयिते एन्नो मूलकालु उन्नप्पटिकी कूडा कार्बन के ओक प्रत्येकमैन स्थानम एंदुकुन्नदंटे अदी दादापुगा मनं उपयोगिंचे प्रती दानिलो कूडा कार्बन अनेदी उंटुंदी मनं उपयोगिंचे बट्टलु अवच्चु मनं चेक्क वुड ఏదైతే ఉంటుందో వుడ్ లో ఉంటుంది డైమండ్ లో ఉంటుంది పెన్సిల్ ముళ్ళులో ఉంటుంది మనం తినే ఆహారంలో ఉంటుంది మనం వాడే సోప్స్ సబ్బుల్లో ఉంటుంది మనం యూస్ చేసే కాస్మెటిక్స్ లో ఉంటుంది ఇలా ప్రతి దానిలో కూడా కార్బన్ అనేది ఉంటుంది ఎందువల్ల కార్బన్ కి ఎందుకు ఈ గుణం ఉంది అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాలి మొదటిగా చూసుకున్నట్లయితే కార్బన్ పరమాణు సంఖ్య 6 భూ స్థాయిలో దాని ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p2 अदे उत्तेज स्थाई की वेल्लन दाने एलक्ट्रॉन विन्यासमु 1s2 2s1 2px1 2py1 एंड 2pz1 अंटे इदी नालुगु वंटरी एलक्ट्रॉन कलिगी उंदी नालुगु वंटरी एलक्ट्रॉन कलिगी उंडडं वल्ला अदी नालुगु समयोजनीय बंधालनु एर्पर्चगलदु एट द सेम टाइम कार्बन एकबंधालु एर्पर्चगलदु ద్విబంధాలను ఏర్పర్చగలదు త్రిబంధాలను కూడా ఏర్పర్చగలదు నెక్స్ట్ వివిధ రూపాలలో వివిధ రూపాంతరత చెందే గుణాన్ని కలిగి ఉంటుంది కార్బన్ నెక్స్ట్ పొడవైన శృంఖలాలు అంటే చైన్స్ ఏర్పర్చే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ గుణాలన్నిటి వల్లే కార్బన్ కి ఒక ప్రత్యేకమైన స్థానము అనేది ఇవ్వబడింది కార్బన్ ఎటువంటి ధర్మాలను పాటిస్తుందో తెలుసుకునే ముందు మొదటిగా మనము హైబ్రిడైజేషన్ గురించి తెలుసుకుందాం హైబ్రిడైజేషన్ అంటే సంకరీకరణము సంకరీకరణం చెందడం అంటే ఏంటో తెలుసుకుందాం ఒకే శక్తి స్థాయి గల ఆర్బిటాళ్ళు కలిసే తిరిగి కొత్త ఆర్బిటల్ ని ఏర్పర్చడం ఒకే శక్తి స్థాయిగల ఆర్బిటల్ ని కలిసి రూపాంతరిత చెంది అదే శక్తి స్థాయిలో కొత్త ఆర్బిటల్ ని ఏర్పర్చే చర్యనే సంకరీకరణం అంటారు సంకరీకరణాన్ని మొదటిగా ప్రవేశపెట్టిన వాళ్ళు పౌలిన్ అయితే ఇక్కడ ముఖ్యంగా మనం కార్బన్ యొక్క సంకరీకరణం గురించి తెలుసుకుందాం మొదటిగా sp3 సంకరీకరణం sp3 సంకరీకరణం అసలు sp3 సంకరీకరణం అంటే ఏంటో చూద్దాం మనం ఇలా కార్బన్ యొక్క ఉత్తేజ స్థాయిలో ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా రాసాం 1s2 2s1 2px1 2py1 2pz1 హియర్ ఇక్కడ ఒక s 3 p ఎలక్ట్రాన్లు అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా సంకరీకరణంలో పాల్గొంటే దాన్ని sp3 సంకరీకరణం అంటారు ఉదాహరణకు తీసుకున్నట్లయితే ch4 ఇక్కడ కార్బన్ అనేది 4 ఎలక్ట్రాన్లను కలిగి ఉంది 4 వంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉంది ఒక్కొక్క హైడ్రోజన్ కి ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది ఒక్కొక్క హైడ్రోజన్ కి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది ఇవి కలిసి ఒక బంధాన్ని ఏర్పరుస్తాయి ఈ విధంగా 4 సంయోజనీయ బంధాలు అనేవి ఏర్పడి CH4 అనేది ఏర్పడుతుంది మీథేన్ అనేది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఆర్బిటల్ చర్యలో సంకరీకరణం చెందాయి ఒక s మరియు 3 p కాబట్టి దీన్ని sp3 సంకరీకరణము అని అంటారు తరువాత కార్బన్ యొక్క ధర్మాల గురించి తెలుసుకునేటప్పుడు అతి ముఖ్యమైన ధర్మం రూపాంతరత రూపాంతరత అంటే ఏంటి ఏదైనా ఒక మూలకము అనేది రెండు కన్నా ఎక్కువ రూపాలలో లభిస్తుంది మరియు దాని రసాయన ధర్మాలు అనేవి ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి కానీ భౌతిక ధర్మాలు అనేవి వేరువేరుగా ఉంటాయి ఇటువంటి ధర్మాన్నే రూపాంతరత అని అంటారు ఈ ధర్మాన్ని పాటించే మూలకాలనే రూపాంతరాలు అని అంటారు కార్బన్ ఈ రూపాంతరతను ప్రదర్శిస్తుంది దీని రూపాంతరాలు రెండు ఒకటి అస్ఫటిక రూపాంతరత రెండు స్ఫటిక రూపాంతరత అస్ఫటిక రూపాంతరత అంటే ఏంటి అంటే స్ఫటికముగా ఉండదు కార్బన్ అనేది అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బొగ్గు మసి ఇటు చెక్క ఇటువంటివన్నీ కూడా అస్ఫటిక రూపాంతరతకు ఉదాహరణలు అలాగే స్ఫటిక రూపాంతరత అంటే ఇక్కడ కార్బన్ యొక్క రూపాంతరాలు అనేవి స్ఫటికాలుగా ఉంటాయి ఉదాహరణ వజ్రం డైమండ్
స్ఫటికంగా ఉంటుంది అలాగే గ్రాఫైట్ మనం ఏదైతే పెన్సిల్ ముళ్ళలో ఉపయోగిస్తాం కదా అది గ్రాఫైట్ అన్నమాట ఇవన్నీ కూడా స్ఫటిక రూపాంతరతకి ఉదాహరణలు ఫస్ట్ ఎగ్జాంపుల్ వజ్రాన్ని తీసుకుందాం వజ్రంలో కార్బన్ కార్బన్ మధ్య చాలా బలమైన బంధాలు అనేవి ఏర్పడతాయి ఎందువల్లంటే ఇక్కడ sp3 సంకరీకరణం అనేది జరిగి కార్బన్ కార్బన్ మధ్య చాలా దృఢమైన బంధము అనేది ఏర్పడుతుంది ఈ దృఢమైన బంధం ఏర్పడడం వల్ల ఈ బంధాన్ని విడదీయడం చాలా కష్టం అందువల్లనే వజ్రము చాలా కఠినంగా అంటే చాలా గట్టిగా ఉంటుంది దాన్ని విడగొట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని తర్వాతది గ్రాఫైట్ తర్వాతదేంటి గ్రాఫైట్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా పెన్సిల్ ముళ్ళు ఇందులో గ్రాఫైట్లో ఎలా ఉంటాయంటే కార్బన్ కార్బన్ మధ్య బంధాలు అనేవి బలహీనంగా పొరలు పొరలు మాదిరిగా ఉంటాయి ఈ పొరలు అనేవి చాలా తక్కువ బలానికే విడిపోతూ ఉంటాయి అందువల్ల మనము పెన్సిల్ తో పేపర్ మీద రాసినప్పుడు ఆ ముళ్ళు నుండి కార్బన్ పొరలు అనేవి విడిపోయి ఇలా రాసినప్పుడు ఒక అక్షరం మాదిరిగా పేపర్ మీద ఉంటుందన్నమాట మళ్ళీ దీన్ని ఈజీగా తుడిచేయొచ్చు ఓకే పెన్ తో రాసింది మనం చెరపలేం కానీ పెన్సిల్ తో రాసింది ఎందుకు చెరపొచ్చు అంటే ఈ పెన్సిల్ తో రాసిన ఈ అక్షరం అనేది గ్రాఫైట్ తో రాయడం వల్ల ఇక్కడ ఉన్న కార్బన్ మధ్య బంధాలు అనేవి చాలా బలహీనంగా ఉంటాయి అందువల్ల ఇలా ఎరేజర్ తో ఇలా తుడవగానే అక్షరం అనేది చెరిగిపోతుంది సో ఇది గ్రాఫైట్ అలాగే చాలా ఇంపార్టెంట్ వన్ బక్మినిస్టర్ ఫుల్లరిన్ మనం ఈ పేరు ఎక్కువగా విన్ననప్పటికీ ఎక్కువగా వైద్య రంగంలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు వైద్య రంగంలో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు దీని ఫార్ములా C60 అంటే 60 కార్బన్ పరమాణువులు కలిసి ఈ బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేది ఏర్పడుతుంది ఇది మనకి తగిన విధంగా దీన్ని రూపొందించవచ్చు కొన్ని గోళాకారంగా కొన్ని గొట్టాల మాదిరిగా ఎలగోకలాగా అంటే అవసరానికి తగిన విధంగా దాన్ని నిర్మిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ ఏం చేస్తుందంటే దీనికి చాలా ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి ఈ గుణాల వల్లనే ఈ బక్మినిస్టర్ ఫుల్లరిన్లో తయారు చేసిన బగ్ బాల్స్ ఇవన్నీ కూడా వైద్య రంగంలో చాలా ఉపయోగపడుతున్నాయి ఉదాహరణకి మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగించే యాంటీబయాటిక్స్ మరియు క్యాన్సర్ కొన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కూడా ఈ బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేది యూజ్ చేస్తున్నారు తర్వాత కార్బన్ యొక్క ఒక వేరొక రూపాంతరమే నానో నాళాలు అంటే కార్బన్ ఏదైతే గ్రాఫైట్లో ఎలా అయితే పొరలు పొరలుగా ఉంటుందో ఇక్కడ కూడా అలానే పొరలు పొరలుగా ఉంటుంది కానీ దీనిని ఏంటంటే ట్యూబుల మాదిరిగా అంటే గొట్టాల మాదిరిగా దీనిని స్థూపాకార గొట్టంగా దీన్ని తయారు చేయొచ్చు అందువల్లనే వీటిని నానో ట్యూబులు అని కూడా అంటాయి ఇవి ఏం చేస్తాయంటే విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి ఏదైతే గ్రాఫైట్ ఇందాక మనం చెప్పుకున్నామో అది కూడా విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది ఇలాగే గ్రాఫైట్ మాదిరిగా ఈ నానో ట్యూబులు కూడా విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి అందువలన కొన్ని ఇంపార్టెంట్ సర్క్యూట్స్ వలయాలలో రాగికి బదులుగా నానో నాళాలను ఉపయోగిస్తున్నారు అలా కాకుండా కొన్ని బయాలజీ ఎక్స్పెరిమెంట్స్లో ఏదైనా జీవకణంలోకి వేరొక కణాన్ని ప్రవేశపెట్టాలి అనుకుంటే ఈ నానో నాళాల ద్వారానే ఆ కణాన్ని జీవకణంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ విధంగా కార్బన్ యొక్క రూపాంతరాలు అనేవి మనకి నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతున్నాయి సో ఇప్పటి వరకు కార్బన్ గురించి మనం కొంతవరకు తెలుసుకున్నాం అది ఎటువంటి సంకరీకరణాలు మూడు రకాల సంకరీకరణం చెందుతుంది sp3 సంకరీకరణం sp2 సంకరీకరణం sp సంకరీకరణం అలాగే కార్బన్ అనేది ఏకబంధాలు ఏర్పరచగలదు ద్విబంధాలు ఏర్పరచగలదు త్రిబంధాలు ఏర్పరచగలదు అలానే కార్బన్ రూపాంతరత చెందుతుంది దానికి వివిధ రూపాలు ఉన్నాయి అలాగే తరువాతది దీని ధర్మాల్లో ముఖ్యమైనది శృంఖల సామర్థ్యం శృంఖల సామర్థ్యము అంటే శృంఖలము అంటే గొలుసు కార్బన్ గొలుసు మాదిరి అణువులను ఎక్కువగా ఏర్పరుస్తూ ఉంటుంది అంటే ఒకదానితో ఒకటి బంధాన్ని ఏర్పరుస్తూ ఒక పొడవైన శృంఖలాన్ని పొడవైన గొలుసుల్ని ఏర్పరుస్తూ ఉంటుంది అందువల్లనే కార్బన్ చాలా విశిష్టమైన మూలకంగా చెప్పుకోవచ్చు ఓకే సో ఈ శృంఖల సామర్థ్యం వల్లనే అది ఎక్కువగా పదార్థాలు అనేవి ఏర్పరుస్తూ ఉంటుంది తర్వాత అంశము హైడ్రోకార్బన్లు చాలా ఇంపార్టెంట్ వన్ మనకి హైడ్రోకార్బన్లు అనేవి చాలా రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం
हाइड्रोकार्बन अंटे एंटे केवलम हाइड्रोजन कार्बन वाटितो एर्पड़े वाटिनी హైడ్రోకార్బన్లు అని అంటారు. దీన్ని ఆర్ అనే అక్షరంతో సింపుల్గా సూచిస్తూ ఉంటాం. అంటే ప్రతి చోట ఫార్ములా రాయాల్సిన ఆర్ అని అంటే దాన్ని హైడ్రోకార్బన్గా మనం గుర్తిస్తూ ఉంటాం. అయితే ఈ హైడ్రోకార్బన్లు అనేవి వాటి పేర్లు ఎలా ఇవ్వాలి ఏంటి ఇది చాలా ముఖ్యమైనది. మొదటగా ఇందాక చూడండి, ఏదైనా ఒక కాంపౌండ్లో కార్బన్ కార్బన్ మధ్య ఏకబంధం ఏర్పడుతుంది, కొన్నింట్లో ద్విబంధం ఏర్పడుతుంది, కొన్నింట్లో త్రిబంధం అనేది ఏర్పడుతుంది. ఎక్కడైతే ఏకబంధం ఏర్పడిందో దాన్ని ఏన్ గ్రూప్ అని అంటారు, ఎక్కడైతే ద్విబంధం ఏర్పడిందో దాన్ని ఈన్, ఎక్కడైతే త్రిబంధం ఏర్పడిందో దాన్ని ఐన్ అని అంటారు. ఇవి ఈ ఏన్ అని అన్నాము అంటే అక్కడ కార్బన్ మధ్య ఏ బంధం ఉంది, ఏకబంధం ఉంది అని అర్థం. ఐన్ అని ఉంది, ఓకే, కార్బన్ కార్బన్కి మధ్య త్రిబంధం ఉంది అని అర్థం. సో ఈ గ్రూప్ని ఏమంటారంటే ఆల్కేన్ గ్రూప్ అని అంటారు. కార్బన్ కార్బన్కి మధ్య ఏకబంధం ఉన్నట్లయితే ఆ సమూహాన్ని ఆల్కేన్ గ్రూప్ అని అంటారు. కార్బన్కి కార్బన్కి మధ్య ద్విబంధం ఉన్నట్లయితే ఆ సమూహాన్ని ఆల్కీన్ సమూహం అని అంటారు. అలానే త్రిబంధం ఉన్నట్లయితే ఆల్కైన్ ఆల్కైన్ సమూహం అని అంటారు. ఈ విధంగా మనము హైడ్రోకార్బన్స్కి పేర్లు అనేవి ఇస్తాం. అలానే హైడ్రోకార్బన్లో ఏవైతే ఏకబంధాలు మాత్రమే కలిగి ఉన్నాయో వాటిని సంతృప్త హైడ్రోకార్బన్లు అని అంటారు. సంతృప్త హైడ్రోకార్బన్లు, ఏవైతే ద్విబంధాన్ని లేదా త్రిబంధాలని కలిగి ఉన్నాయో వీటిని అసంతృప్త హైడ్రోకార్బన్లు అని అంటారు. ఇంకొకసారి చెప్తున్నా, ఏ పదార్థాల్లో కార్బన్ కార్బన్ మధ్య ఏకబంధం ఏర్పడిందో వాటిని సంతృప్త హైడ్రోకార్బన్లని, అలా కాకుండా ద్విబంధం త్రిబంధం ఏర్పడినట్లయితే వాటిని అసంతృప్త హైడ్రోకార్బన్లని అంటాం. సంతృప్త హైడ్రోకార్బన్లు మండినప్పుడు నీలిరంగు మంటతో మండి ఎటువంటి పొగ మసి లేకుండా మనకి మంటనిస్తూ ఉంటాయి. కానీ అసంతృప్త హైడ్రోకార్బన్లు అలా కాదు, అవి కాలినప్పుడు దట్టమైన పొగ రావడం, బొగ్గు ఏర్పడడం, ఈ మసి ఏర్పడడం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ సంతృప్త హైడ్రోకార్బన్, అందువల్ల మనము గ్యాస్ పొయ్యి వాడినప్పుడు ఎటువంటి పొగ రావడం ఇలాంటివి ఏమీ జరగవు, మంట కూడా నీలిరంగు మంటతో మండుతుంది. అసంతృప్త హైడ్రోకార్బన్ ఉదాహరణ చెప్పాను, ఒక చెక్కను కాల్చాం, కర్రను కాల్చాం, ఏమవుతుంది, పొగ ఏర్పడుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్న గోడ చుట్టూ మసి ఏర్పడడం అది జరుగుతుంది. అంటే అసంతృప్త హైడ్రోకార్బన్లు అనేవి కాలుష్యానికి కారణం అవుతాయి. తరువాత మనం నేర్చుకునే అంశము అణుసాదృశ్యము. అణుసాదృశ్యము అంటే ఏంటంటే ఒకే రకమైన కెమికల్ ఫార్ములాను కలిగి, ఒకే రకమైన రసాయన ఫార్ములాను కలిగి ఉంటాయి కానీ వాటి నిర్మాణంలో తేడా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, CH3, CH2, CH2, CH3. ఇది వల్ల ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, 10 హైడ్రోజన్లు, C4H10. అలాగే ఇంకొకటి రాసాను, ఈ విధంగా రాసాం. ఇక్కడ కూడా ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 4. ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, 10. అంటే ఇక్కడ రసాయన ఫార్ములా అనేది సమానంగా ఉంది కానీ తేడా ఎక్కడ వచ్చింది, వాటి నిర్మాణంలో తేడా వచ్చింది. ఇలాగ ఒకే అణు ఫార్ములా కలిగి వేరువేరు ధర్మాలను కలిగి ఉండేదాన్నే అణుసాదృశ్యము, ఇంగ్లీష్లో ఐసోమెరిజం అని అంటారు. తర్వాతది ప్రమేయ సమూహాలు. ప్రమేయ సమూహాలు అంటే మనం కార్బన్ హైడ్రోజన్ గురించి నేర్చుకున్నాం, హైడ్రోకార్బన్లు. వీటితోనే కాకుండా హైడ్రోకార్బన్లు అనేవి కొన్ని సమూహాలతో కూడా ఏకమవుతూ ఉంటాయి. అవి ఏ సమూహంతో అయితే కలుస్తున్నాయో ఆ సమూహాన్ని బట్టి ఆ హైడ్రోకార్బన్లకి పేరు ఇవ్వడం జరిగింది. సపోజ్ ఇవి హాలోజన్లతో కలిసాయి, హాలోజన్లతో కలిసినవి అనుకుందాం, అప్పుడు దాన్ని ఏమంటారంటే హాలో హైడ్రోకార్బన్లు అని అంటారు. హాలో హైడ్రోకార్బన్లు అంటే ఏంటంటే హైడ్రోకార్బన్లు అనేవి ఆర్ అనుకున్నట్లయితే, ఆర్ అనేది ఒక హైడ్రోకార్బన్ అనుకుంటే ఎక్స్ అనేది హాలోజన్,
హాలోజన్ అంటే హాలోజన్ గ్రూప్ కి చెందిన మూలకాలు అని అర్థం. హాలోజన్ గ్రూప్ కి చెందినవేంటి? క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ మొదలైన మూలక మొదలైన వాటితో ఇది సమూహాన్ని ఏర్పరిచినట్లయితే వాటిని హాలో హైడ్రోకార్బన్లు అని అంటారు. అలా కాకుండా సపోజ్ ఈ హైడ్రోకార్బన్ అనేది OH గ్రూప్ తో కలిసింది, OH గ్రూప్ తో కలిసినట్లయితే వాటిని ఆల్కహాల్ అని అంటారు. ఏమంటారు? ఆల్కహాల్. అలానే ఎడిట్ చేస్తా. హైడ్రోకార్బన్ అనేది COOH దీంతో కలిసినట్లయితే, ఈ ప్రమేయ సమూహంతో కలిసినట్లయితే వాటిని కార్బాక్సిలిక్ ఆమ్లాలు అని అంటారు. ఏమంటారు? కార్బాక్సిలిక్ ఆమ్లము అని అంటారు. అలానే హైడ్రోకార్బన్ అనేది CHO గ్రూప్తో కలిసినట్లయితే వాటిని ఆల్డిహైడ్లు అని అంటారు. అంటే అది దేనితో అయితే ఏ ప్రమేయ సమూహంతో కలుస్తుందో దానిని బట్టి ఆ పేరు అనేది మారుతుంది. అలా కాకుండా హైడ్రోకార్బన్ మధ్య CO గ్రూప్తో కలిసినట్లయితే వాటిని కీటోన్లు అని అంటారు. ఏమంటారు? కీటోన్లు. ఇక్కడ కార్బన్ కార్బన్ ఆక్సిజన్ మధ్య ద్విబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే హైడ్రోకార్బన్ హైడ్రోకార్బన్ మధ్య ఆక్సిజన్ అనేది ఉన్నట్లయితే దీన్ని ఏమంటారంటే ఈథర్లు, ఈ ప్రమేయ సమూహాలను ఏమంటారంటే ఈథర్లు అని అంటారు. అలా కాకుండా రెండు హైడ్రోకార్బన్ మధ్య COO అనేది ఏర్పడినట్లయితే వాటిని ఎస్టర్లు అని అంటారు. ఈ ఎస్టర్లు మంచి సువాసనిస్తూ ఉంటాయి. ఎస్టర్లు మనం తేలిగ్గా గుర్తించవచ్చు, అవి మంచి సువాసనని ఇస్తూ ఉంటాయి. ఇంకొకటి లాస్ట్ వన్, NH2 గ్రూప్ ప్రమేయ సమూహంతో కాల్చినట్లయితే వాటిని ఏమంటారు అంటే అమైన్లు అని అంటారు. వాటిని ఏమంటారు? అమైన్లు. అంటే ఒక హైడ్రోకార్బన్ అనేది ఏ ప్రమేయ సమూహంతో కలిసినట్లయితే దానికి తగిన విధంగా ఆ పేరు అనేది మారిపోతుంది. సపోజ్ ఇది మీథేన్ అనుకోండి, ఆర్కి బదులుగా మీథేన్ రాసుకున్నాం, అప్పుడు ఇది OH గ్రూప్ అంటే ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్ అవుతుందన్నమాట. ఆ విధంగా పేరు అనేది మనకి మారుతుంది. సపోజ్ ఇక్కడ CH3 వచ్చింది, మిథైల్ ఆల్డిహైడ్ అంటే ప్రమేయ సమూహమును బట్టి పేరు అనేది మారిపోతూ ఉంటుంది. OH గ్రూప్ ఉంటే ఆల్కహాల్, COOH గ్రూప్ ఉంటే కార్బాక్సిలిక్ ఆమ్లం, CHO గ్రూప్ ఉన్నట్లయితే ఆల్డిహైడ్, CO ఉంటే కీటోన్, ఒక్క ఓ ఆక్సిజన్ మాత్రమే ఉంటే దాన్ని ఈథర్, COO ఉంటే ఎస్టర్, NH2 ఉంటే అమైన్లు. ఈ విధంగా మనం పేర్లు అనేవి ఇస్తాం. తరువాతది కార్బన్ సంఖ్యను బట్టి కూడా మనము పదార్థానికి పేరు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందాకే అనుకున్నాం కార్బన్కి శృంఖల సామర్థ్యం ఉంది అని. అంటే కార్బన్ల సంఖ్యను బట్టి పేరు అనేది మారుతుంది. కార్బన్ల సంఖ్యను బట్టి పేరు అనేది మారుతుంది. కార్బన్ సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే సంఖ్య అనేది పెరుగుతూ వెళ్తుంది. ఒక కార్బన్ ఉన్నట్లయితే దాన్ని మిత్ అని అంటారు. అంటే ఆ పదార్థం యొక్క పేరు అనేది మిత్ అనే అక్షరంతో మొదలవుతుంది. అలాగే రెండు కార్బన్లు ఉన్నట్లయితే ఆ దాని పేరు అనేది ఇత్తుతో మొదలవుతుంది. మూడు ఉన్నట్లయితే ప్రొక్తో మొదలవుతుంది. నాలుగు అయితే బ్యూట్, ఐదు అయితే పెంట్, ఆరు అయితే హెక్స్, ఏడైతే హెప్ట్, ఎనిమిది అయితే ఆక్ట్, తొమ్మిది అయితే నాన్, పది అయినట్లయితే డెక్. పదైనట్లయితే డెక్ అంటే ఒక ఏదైనా పదార్థంలో కార్బన్ల సంఖ్యను బట్టి మనం పేరు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కార్బన్ సమ్మేళనాలు సపోజ్ CH4, దీని పేరు ఎలా ఇస్తాం అనేది మొదటగా చూద్దాం. చూడండి, CH4 ఇది ఈ విధంగా బంధాలు అనేది ఏర్పరుస్తుంది.
इंदाक नेर्चुकुन्ना एकबंधम उन्नट्लयिते अदि एन ग्रूप की चेंदिंदि अनि सो इक्कड़ पेर अनेदि एला इस्तां चूडंडि ओक कार्बन उंदि ओक कार्बन उंटे एंटि मिथ ఏకబంధాలు ఉన్నట్లయితే అది ఏ గ్రూప్ కి చెందిన మూలకం ఏన్ సో టోటల్ గా ఇది ఏమవుతుందంటే మీథేన్ అవుతుంది ఈ విధంగా పదార్థానికి మనం పేరు అనేది ఇస్తున్నాం ఇంకొకసారి చెప్తున్నాను చూడండి కార్బన్ కార్బన్ మధ్య బంధాలు వీటి ఆధారంగా మనకి పేర్లైతే మన పెద్దవాళ్ళు పెడుతున్నారు కానీ కార్బన్ కి వీటికి సంబంధించి మన కెమిస్ట్రీలో మాత్రం మనం వాటి ధర్మాల ఆధారంగా వాటి బంధాల ఆధారంగా పేర్లు అనేవి పెడుతున్నాం చూడండి పేర్లు ఎలా పెడతాం ఏన్ గ్రూప్ కార్బన్ కార్బన్ మధ్య ఏకబంధం ఉంటే ఏన్ దీని జనరల్ ఫామ్ లో ఏమవుతుంది CN H2N + 2 ద్విబంధం ఉన్నట్లయితే ఈన్ గ్రూప్ దీని ఫార్ములా CN H2N త్రిబంధం ఉన్నట్లయితే ఐన్ CN H2N -2 ఇందాక ఒకటి చెప్పుకున్నాం ఏంటది దీని పేరు ఏమని చెప్పుకున్నాం మీథేన్ అని చెప్పుకున్నాం ఎందుకు మీథేన్ అనుకున్నాం ఒక కార్బన్ ఉంటే మీథ్ అన్ని ఏకబంధాలు అయినట్లయితే ఏన్ రెండు కలిపి మీథేన్ ఇప్పుడు ఈ ఫార్ములా ఇది ఉందా లేదా అనేది చూద్దాం CN H2N +2 N విలువ ఇక్కడ ఎంత 1 అంటే C 1 H ఎంత 2 + 2 అంటే C ఓకే అలాగే C C2 H4 అనేది ఉంది దీని ఏమంట దాని పేరు ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఇది ఏంటి ఎన్ని కార్బన్లు ఉన్నాయి రెండు కార్బన్లు కాబట్టి ఇత్ మధ్య ద్విబంధం అనేది ఏర్పడింది ఈ సో ఇథీన్ దీని పేరేంటి ఇథీన్ చూడండి జనరల్ ఫార్ములా కూడా CN N విలువ ఎంత 2 H 2 × 2 సరిపోయిందా C2H4 జనరల్ ఫార్ములా వచ్చిందా ఈ విధంగా మనము హైడ్రోకార్బన్లకి పేర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది మనం ఇళ్ళల్లో మనం కొన్ని వస్తువులకు మనుషులకి పేర్లు పెడుతున్నాం వస్తువులకి పేర్లు పెడుతున్నాం కానీ కార్బన్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే చాలా సమ్మేళనాలు అనేవి ఉన్నాయి కార్బన్ సమ్మేళనాలు వాటికి పేర్లు ఇవ్వడం కూడా కష్టమైపోతూ ఉంటుంది దీన్ని అధిగమించడానికి ఏమైందంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అనే ఈ సంఘం ఏం చేసిందంటే కార్బన్ సమ్మేళనాలు హైడ్రోకార్బన్లకి పేరు ఎలా పెట్టాలి అనే అంశం మీద చర్చ జరిపి హైడ్రోకార్బన్లకి పేర్లు ఇవ్వడం జరిగింది ఇందాక మనం నేర్చుకున్నాం చూడండి మిత్ ఇత్ ప్రొప్పు కార్బన్ల సంఖ్యను బట్టి అలానే ఏన్ ఐన్ ఈన్ అంటే ఏకబంధం ద్విబంధం త్రిబంధం వాటిని బట్టి తర్వాత వాటికి వచ్చి చేరే ప్రమేయ సమూహాలను బట్టి పేర్లు అనేవి ఇవ్వాలి అని చెప్పింది కానీ ఈ పేర్లు ఇచ్చే సందర్భంలో కొన్ని నియమాలు అనేవి పాటించాలి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రాస్తున్నాను చూడండి CH3 CH CH CH2 మళ్ళీ ఇక్కడ CH3 దీని పేరు రాయమన్నారు దీని పేరు రాయాలి అంటే మొదటిగా కార్బన్ల సంఖ్యను కాకుండా వచ్చి చేరిన ప్రమేయ సమూహాన్ని చూడాలి ప్రమేయ సమూహం అనేది ఏ కార్బన్ మీద ఉంది ఎడమ నుండి కుడికి వెళ్ళాం 1 2 3 4 రెండో కార్బన్పై ఉంది ఎడమ నుండి కుడి నుండి ఎడమకు వచ్చాం 1 2 3 4 ఇలా చూసినట్లయితే మూడో కార్బన్ మీద ఉంది అయితే ఈ రెండింటిలో ఏది చిన్న సంఖ్య పైదే చిన్న సంఖ్యనే మనం తీసుకుంటాం అన్నమాట అంటే ఏమని తీసుకుంటాం ఏమని తీసుకుంటాం 2 మిథైల్ ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఎన్ని కార్బన్లు అనేవి ఇక్కడ ఇచ్చారు
చూడండి ఒక్కసారి నాలుగు కార్బన్లు అనేవి ఉన్నాయి నాలుగు కార్బన్లు ఉంటే బ్యూట్ ఇందాక నేర్చుకున్నాం కదా బ్యూట్ అన్ని కూడా ఏకబంధాలే ఏన్ ఈ విధంగా మనం పేరు అనేది రాస్తాం ఈ రెండిట్లో ఏది చిన్నదో అది తీసుకుంటాం రెండు మూడులో రెండు చిన్నది కాబట్టి 2 ఏ గ్రూప్ ప్రవేశ సమూహం యాడ్ అయ్యింది మిథైల్ గ్రూప్ సో 2 మిథైల్ ఎన్ని కార్బన్లు ఉన్నాయి 4 సో బ్యూట్ అన్ని ఏకబంధాలే ఏన్ 2 మిథైల్ బ్యూటేన్ ఈ విధంగా మనము హైడ్రోకార్బన్ కి పేరు అనేది ఇస్తున్నాం తర్వాత ఇంకొక ఉదాహరణ చూద్దాము చూడండి CH3 CH CH CH2 CH3 అనేది ఇచ్చాం అయితే 1 2 3 4 ఇలానే రాయాలా కాదు ఇందాక ఏంటంటే అన్ని ఏకబంధాలే సంతృప్త హైడ్రోకార్బన్లు కానీ ఇక్కడ ఒక ద్విబంధము అనేది ఉంది ఏ కార్బన్ ఎక్కడైతే ద్విబంధం ఉందో దానికి చిన్న సంఖ్య రావాలి ఇలా వెళ్ళినట్లయితే ఈ కార్బన్ కి 4 వస్తుంది పెద్ద సంఖ్య అప్పుడు ఎడమ కుడి నుండి ఎడమకి రావాలి 1 2 3 4 ఇప్పుడు గ్రూప్ మిథైల్ గ్రూప్ ఏ కార్బన్ మీద ఉంది మూడో కార్బన్ మీద ఉంది అంటే 3 మిథైల్ ఎన్ని కార్బన్లు ఉన్నాయి 4 బ్యూట్ అన్ని ఏకబంధాలే ఒకే ఒక ద్విబంధం ఉంది ఎక్కడ ఉంది ఆ ద్విబంధం ఒకటో కార్బన్ మీద ఉంది అంటే 1 ఈన్ ఇలాగ పేరు అనేది రాస్తాం 3 మిథైల్ బ్యూట్ 1 ఈన్ అంటే మూడో కార్బన్ పై మిథైల్ గ్రూప్ ఉంది బ్యూట్ 4 కార్బన్లు ఉన్నాయి కానీ ఒక ఈన్ అంటే ఒక ద్విబంధం అనేది ఏర్పడింది ఈ విధంగా మనము IUPAC నేమ్స్ అనేవి రాస్తాము తర్వాత మనం నేర్చుకునే ముఖ్యమైన అంశం సబ్బు డైలీ మనం వాడుతున్నాం ప్రతిరోజు మన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి మన బట్టలు శుభ్రపరచుకోవడానికి సబ్బు అనేది వాడుతున్నాం సబ్బు జనరల్ ఫార్ములా ఏంటంటే RCOONA లేదా RCOOK అంటే హైడ్రోకార్బన్ COO తో ఉన్న సోడియం సోడియం యొక్క లవణము అని అర్థం లేదా పొటాషియం యొక్క K అంటే పొటాషియం పొటాషియం యొక్క లవణం ఈ సోడియం యొక్క లవణం లేదా పొటాషియం యొక్క లవణాన్ని సబ్బు అని అంటాం ఈ సబ్బులు తయారు చేసే పద్ధతినే సఫోనికేషన్ అని అంటారు అంటే ఈ సోడియం హైడ్రాక్సైడ్ నుండి ఫ్యాటీ ఆమ్లాలతో చర్య జరిపి సోడియం సాల్ట్ సోడియం లవణాన్ని ఏర్పరిచే ఈ విధానాన్ని సఫోనికేషన్ అని అంటారు నిజంగా సబ్బులో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సబ్బు నురుగ కణం సబ్బు నురుగ కణం సబ్బు నురుగు అనేది మనల్ని మనకి ఏర్పరుస్తుంది ఆ నురుగు అనేది ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఇలా ఉంటుందన్నమాట అంటే ఎప్పుడైతే సబ్బు నీటిలో కరిగిందో ఈ విధంగా గోళాకారంగా కణ సబ్బు కణాలు అనేవి ఇలాగా మిసిలిలాగా ఏర్పడతాయి ఈ మిసిలిలాగా ఏర్పడి ఏం చేస్తాయంటే ఏదైతే మురికి అనేది బట్టలపై కానీ శరీరంపై ఉంటుందో దానికి వెళ్ళి ఈ మిసిలి అనేది అంటుకుంటుంది మిసిలి అనేది అంటుకుంటూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాం మనము కొద్దిగా రుద్దినా లేదా బ్రష్ పెట్టి రుద్దినా కూడా ఏమవుతుందంటే ఈ దుమ్ము కణాలు డర్ట్ మురి కణాలు ఆయిల్ కణాలు అని మన బట్టలపై ఉన్నాయో అవి ఈ సబ్బు నురుగు కణాలతో కలిసి బయటకు చేరి నీటిలో కరిగిపోతాయి అందువల్ల చూడండి బట్టలు ఉతికినప్పుడు బట్టలు తెల్లగా వస్తే నీరు అనేది మురికిగా ఉంటుందన్నమాట ఓకే అంటే దానికి కారణం ఏంటంటే ఏదైతే బట్టలు ఉతికినప్పుడు ఈ సబ్బు నురుగు అనేది ఆ బట్టలపై ఉన్న మురికి కణాలతో కలిసిపోయి నీటిలోకి వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా మనము సబ్బు అనేది మురికిని తొలగించడానికి ఉపయోగిస్తూ ఉంటామన్నమాట ఓకే చూసారా స్టూడెంట్స్ సబ్బు అనేది ఒక ఉదాహరణ మాత్రమే మనం చెప్పుకున్నాం మనం రోజు వాడే కార్బన్ పదార్థం కానీ ఇంకా చాలా రకాల మనం తినే పదార్థాలు మనం ఉపయోగించే బట్టలు కాస్మెటిక్స్ పౌడర్లు క్రీములు ప్రతి దానిలో కూడా కార్బన్ అనేది ఉంది కార్బన్ ఇంత ఇంపార్టెంట్ రోల్ అనేది మన లైఫ్లో ప్లే చేస్తుంది ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్